హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజుకి వచ్చేసామండి ఇంతవరకు ఎంత ఓపికతో పూజ చేసుకున్నారో ఇక మీదట కూడా అలానే చేసుకోండి ఇంకా మనకి ఎన్నో రోజులు లేవు ఇంకా రెండు రోజులే ఉన్నాయండి మిగిలిన ఈ రెండు రోజులు కూడా ఆ అమ్మను పూజిస్తే తొమ్మిది నవరాత్రులు కూడా మీరు ఆ అమ్మను పూజించిన వారు అవుతారండి ఆ అమ్మవారి కరుణ కటాక్షం ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు కలుగుతుంది అందుకని మీకు ఎలాంటి అడ్డు లేదు అని అనుకుంటే అమ్మని పూజించడానికి ప్రయత్నించండి ఇంకా ఈ వీడియోలు అయితే దేవీ నవరాత్రులకు సంబంధించిన ఏడవ రోజున అమ్మవారి అలంకరణ ఏమిటి ఏ నైవేద్యం సమర్పించాలి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి ఇంతవరకు ఆరు నవరాత్రులకు సంబంధించిన పూజా విధానాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి మీరు ఒకవేళ చూడాలనుకుంటే వచ్చి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి అలాగే మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను ఆ వీడియోలో క్లియర్ చేశాను మీరు పూజ చేసుకోకపోయినా సరే ఈ వీడియోస్ చూస్తే మీరే పూజ చేసుకున్నంతగా ఫీల్ అవుతారు అందుకనే తప్పకుండా చూడండి అలాగే మిగిలిన రెండు నవరాత్రులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి జయాన్ని పొందిన ఆ జగజ్జననికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేస్తారు ఆ అమ్మవారిని ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అఖండ కీర్తి పేరు ప్రతిష్ట అన్నీ కూడా లభిస్తాయండి అమ్మవారి అద్భుత శక్తి మనకి లభిస్తుంది అందుకనే నవరాత్రుల్లో అమ్మను పూజిస్తే చాలా మంచిదండి ఇంకా ఏడవ రోజున అమ్మవారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన శనివారం సప్తమి తేదీ రోజున దుర్గాదేవి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర దేవి రూపంలో దర్శనమిస్తారు ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పూజా విధానం అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా అయితే ముందు రోజు మనం పీఠం పైన పెట్టిన సామాగ్రి అన్నీ కూడా తీసేయాలండి అమ్మవారికి వేసిన పువ్వులు మాలలు ఇంకా పువ్వులు నైవేద్యాలు పళ్ళు అన్నీ కూడా తీసేయాలి అలాగే అమ్మవారి దగ్గర అంతా నీట్గా చేసేసుకోండి నేను ఇక్కడ వినాయకుడిని అలాగే కామాక్షి దీపాన్ని కూడా నేను తీసానండి ఈరోజు శనివారం కదా శనివారం రోజున తీయవచ్చు తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోండి ఇంకా పీఠం దగ్గర చేయవలసినవన్నీ కూడా ముందు చేసేసుకోండి అంటే ఇలా శుభ్రం చేసిన తర్వాత జవ్వాది పౌడరు అత్తర అవన్నీ కూడా రాసి రాసేసుకోండి నేను అన్ని వీడియోస్లో చెప్తూ వస్తున్నాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది ముందుగా అయితే అమ్మవారిని అలంకరించుకుందామండి నేను అమ్మవారికి వేసిన మాలైతే ఈరోజు తీసేస్తున్నానండి ఇది తీసేసి అమ్మవారికి చిట్టు గాజుల మాలని సమర్పిస్తాను ఈ చిట్టు గాజుల మాలలు కూడా నేను మూడు సమర్పిస్తున్నానండి అంటే మూడు వేస్తున్నాను అది పసుపు కలరు ఎరుపు కలరు అలాగే పచ్చ కలరు ఈ మూడు కలర్లతో కలర్లతో ఉన్న గాజుల మాలల్ని నేను అమ్మవారికి వేస్తా మీ దగ్గర ఎలా చిట్టు గాసుల మాలలు ఉంటే ఈ రోజున అమ్మవారికి వెయ్యండి లేదు అని అనుకుంటే ఈ రోజున అమ్మవారికి పసుపు కమ్ముల మాల వేయండి చాలా మంచిది అయితే ఈ పసుపు కమ్ముల మాల ఎలా తయారు చేసుకోవాలి చిట్టు గాసుల మాలను ఎలా తయారు చేసుకోవాలి అనేవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి మీరు చూడాలనుకుంటే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీ దగ్గర పసుపు కమ్ముల మాల అలాగే చిట్టు మాలలు ఏమీ లేవని అనుకుంటే అమ్మవారిని చక్కగా పువ్వులతో అందంగా అలంకరించుకోండి ఈ రోజు నా అమ్మవారికి ఎర్రని గులాబీలతో అమ్మవారిని అలంకరించినా పూజ చేసిన చాలా మంచిదండి ఒకవేళ ఈ పువ్వులు మీకు దొరకకపోయినట్లయితే మీకు లభించిన పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు ఇంకా పూజలో ఒక్కొక్కటి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ కూడా పెట్టేసుకోండి ఇంకా ఇక్కడ నేను ఒక విషయాన్ని అయితే మీకు తెలియజేస్తున్నానండి దేవి నవరాత్రులకు సంబంధించిన లాస్ట్ వీడియో ఇదేనండి అయితే మనకి ఇంకా రెండు నవరాత్రులు ఉన్నాయి కదండి మరి వాటి గురించి ఎలా అండి అంటే వాటి కోసం కూడా చెప్తానండి అయితే నేను ఇంకా పూజనైతే నేను స్టాప్ చేస్తున్నానండి శనివారంతో నేను ఈ పూజ అనేది నేను స్టాప్ చేసేస్తున్నాను ఎందుకంటే మాకు ఒక చిన్న పని పడిందండి అందుకని నేను పీఠాన్ని కూడా ఎత్తి పెట్టేస్తున్నాను అమ్మవారికి ఏడు రోజులు పూజనైతే చేసుకుంటున్నాను ఇంకా శనివారంతో నేను ఈ పీఠాన్ని అంతటినీ కూడా నేను ఎత్తి పెట్టేస్తాను అయితే మిగతా రెండు నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ కూడా నేను పెట్టేదానండి కానీ నాకు ఇంకా టైం లేదు అలాగే ఛాన్స్ కూడా లేదండి మీకు ముందే చెప్పాను కదండి వీడియోస్ పెట్టేంత టైం లేదని కానీ చాలా మంది రిక్వెస్ట్ చేశారండి అందుకనే కనీసం పూజకి ముందు రోజు మధ్యాహ్నం అయినా సరే వీడియో అప్లోడ్ చేయండి అని అన్నారు అందుకనే నేను కొంచెం కష్టమైనా సరే వీడియోస్ ఇంతవరకు నేను చేసి అప్లోడ్ అయితే చేశాను మేము ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాల్సి వస్తుందండి అందుకని ఏడు రోజులు ఆ అమ్మకి నేను పూజ చేసుకున్నాను అలాగే మీకు కూడా పూజా విధానాలు వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంకా లాస్ట్ డే నేను అమ్మవారికి పూజ ఎలా చేసుకోబోతున్నాను అనేది నేను ఇక్కడ చూపిస్తానండి అలాగే మీరు రెండు నవరాత్రులకు సంబంధించి ఏమీ టెన్షన్ పడిన అవసరం లేదండి దానికోసం కూడా నేను చెప్తాను ఇంకా ఇక్కడ నేను పూజకు సంబంధించిన అన్ని సామాగ్రి కూడా పెట్టేసుకున్నానండి అలాగే పువ్వులతో అందంగా అలంకరించేసుకున్నాను ఇంకా ఇక్కడ నేను దీపపు ప్రమదలు పెట్టాను కదండి ఇలా రెండు చేతులతో పట్టుకొని స్వాగతం పలికే దీపపు ప్రమదలండి ఇవి ఇవి నేను శివ పూజ నీడ్స్ వారి దగ్గర తీసుకున్నాను ఇప్పుడే నేను పూజలు పెట్టుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ నేను దీపారాధన చేస్తున్నానండి ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించాలి ప్రతిరోజు చెప్తున్నాను కదండి కామాక్షి దీపం వెలిగించుకున్న తర్వాత మిగతా దీపపు కుందుల్లో అన్నింటిలో కూడా దీపారాధన చేసేసుకోండి అయితే పూజలో ఎన్ని దీపాలు పెట్టుకోవాలని సందేహం అవసరం లేదండి ఎన్ని అయినా సరే పెట్టుకోవచ్చు మన ఇంట్లో దీపాల వెలుగు ఎంత ఎక్కువగా ఉంటే అంత లక్ష్మీ కటాక్షం మన ఇంట్లో ఉన్నట్టు అని అర్థం ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని అండి మనం రోజు అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నామో అలానే వినాయకుడిని కూడా పూజించాలి వినాయకుడి శ్లోకాలు మంత్రాలు ఏవైనా వస్తే అవి చదువుకొని స్వామివారికి పూజనైతే చేసుకోండి స్వామివారికి నేను బెల్లం ఒక నైవేద్యంగా పెట్టి నీరాజనం సమర్పిస్తున్నాను ఆ తర్వాత ఆ గణనాథుడికి దండం పెట్టుకున్నాక అప్పుడు స్వామివారిని ఈరోజు కదిపేయాలండి ఈరోజు శనివారం కదా అందుకని ముందుగా స్వామివారిని కదిపేసుకోండి ఇంక తర్వాత మనం పెట్టుకున్న ఈ దీపపు కుందుల దగ్గర అన్ని కుందుల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు కొద్ది కొద్దిగా వేసి ఆ దీపలక్ష్మిలకి దండం పెట్టుకోండి ఇంక తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి ముందుగా అమ్మవారికి అగరబత్తులతో దుప్పం చూపించి కొద్దిగా అక్షింతలు వేసి ఆ తల్లికి దండం పెట్టుకోండి అమ్మ తల్లి ఏడవ రోజున మిమ్మల్ని పూజిస్తున్నాను నాకు ఇంకా రెండు రోజులు ఉన్నాయి ఆ రెండు రోజులు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మిమ్మల్ని పూజించుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు తల్లి అని ఆ తల్లికి వేడుకోండి రెండు రోజులే ఉన్నాయి కదండి ఏం ఆటంకాలు వస్తాయో లేండి అని అనుకోవద్దు ఎందుకంటే ఏ సమయానికి ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా ఇలా అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను పెట్టుకున్న అమ్మవారి పాదాల దగ్గర కూడా నేను పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి నేను అమ్మవారికి దండం పెట్టుకుంటానండి మీ దగ్గర కూడా అమ్మవారి పాదాలు ఉంటే ఈ రోజున అమ్మవారికి పారాని రాసి పూజనైతే చేసుకోండి నేను ఇక్కడ చూపించట్లేదండి కానీ నేను పూజలో చేసుకుంటాను అయితే పారాని ఎలా రాయాలనేది నేను మొదటి రోజు పూజా విధానంలో చెప్పాను కదండి అలా చేసుకోండి దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు అమ్మవారికి ఈ రోజున ఎర్రటి కొలువులతో కానీ లేదంటే ఎర్రటి గులాబీలతో గానీ అమ్మవారిని పూజించాలి ఇంకా అమ్మవారికి పూజ చేసేటప్పుడు లలితాదేవి అష్టోత్తరాలు ఇంకా సహస్రనామాలు ఇంకా లలితాదేవి కవచం లలిత అష్టకం ఇంకా ద్వీప వర్ణన కడ్గమాల స్తోత్రాలు ఇలా మీకు ఏది చదువుకుంటూ అమ్మవారికి పూజనైతే చేస్తారు ఇవేమీ మాకు రావండి అసలు మంత్రాలు ఏమీ రావు చదవడం రాదు అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమ అనే నామాన్ని తలుచుకుంటూ మీరు పూజనైతే చేసుకోవచ్చండి లేదంటే ఓం శ్రీ లలిత దేవ్యై నమ అనే అమ్మవారి నామాన్ని జపిస్తూనే సరే పూజ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇప్పుడు మొబైల్స్లో ఇవన్నీ కూడా మనకి ప్లే అవుతాయి కదండి అవన్నీ వింటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు తప్పేమీ లేదు నేను ఇలా గోరింటాకుతో నేను అమ్మవారిని పూజిస్తున్నానండి ఇలా అమ్మవారిని గోరింటాకుతో పూజిస్తే చాలా చాలా మంచిదండి మనం ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో ఉండేటట్టు ఆ అమ్మ ఆశీర్వదిస్తుంది అందుకని మీకు దొరికితే ఇలా కొంచెం గోరింటా తెచ్చుకునే సరే అమ్మవారికి ఇలా పూజనైతే చేసుకోండి మాకు గోరింటాకు దొరకదండి మరి మేము ఎలా పూజ చేసుకోవాలంటే ఈ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో అలాగే చిట్టి గాజులతో మీరు పూజనైతే అయితే చేసుకోవచ్చండి పసుపు కొమ్ములు మీరు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ అమ్మవారికి సమర్పిస్తూ మీరు పూజనైతే చేసుకోవచ్చు అలాగే చిట్టు గాజులు కూడా అంతేనండి మీకు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని బేసి సంఖ్యలో అమ్మవారికి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి అలాగే ఈ రోజున అమ్మవారికి ముఖ్యంగా కుంకుమ పూజ కూడా చేయాలండి సాయంత్రం వేళల్లోనే కాదండి ఉదయం వేళల్లో కూడా మనం అమ్మవారికి కుంకుమ పూజనైతే చేసుకోవచ్చు ముఖ్యంగా లలితాదేవి అమ్మవారికి కుంకుమతో పూజనైతే చేయాలి త్రిపురాత్రేయంలోనే రెండవ శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత అండి లలితాదేవి అమ్మవారు ముల్లోకాలని పరిపాలిస్తుందండి అందుకని ఇవన్నీ జగన్మాత అని అంటారు పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారిని ఆరాధిస్తారు సకల కోమలత్వం కలిగిన మాతృమూర్తి చెరుకుగడ విల్లు పాశంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది ఈ రోజున ఈ లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజించడం వలన దరిద్ర దుఃఖాలను తొలగించి సకల అష్టైశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయండి లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వలన మనకి మాంగళ్య బలం చేకూరుతుంది ఈ విధంగా అమ్మవారికి పూజనైతే చేసుకోండి తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు అక్షింతలతో కూడా అమ్మవారిని పూజించాలి ఇలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఇప్పుడు అగరబత్తులతో దూపం ఇవ్వండి నేను ఇక్కడ గోల్డెన్ అగరబత్తులతో అమ్మవారికి దూపం అయితే ఇస్తున్నాను ఇంకా అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలండి ఈ రోజున అమ్మవారికి బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా నివేదించాలి అయితే ఇవే పెట్టాలని అయితే ఏమీ లేదండి మీకు వచ్చిన నైవేద్యాలు ఏవైనా సరే చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు మాకంత శక్తి లేదండి అని అనుకుంటే అమ్మవారికి పాలు కానీ లేదంటే బెల్లం కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ వడపప్పు పానకం కానీ ఇలా ఏవైనా సరే అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చండి అలాగే మీకు దొరికిన పళ్ళుని కూడా అమ్మవారికి నివేదన చేయండి తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి మీరు అమ్మవారికి చీర జాకెట్ మొక్క ఇవన్నీ పెట్టి ఇవ్వాలనుకుంటే అమ్మవారికి పెట్టేవండి లేదంటే ఆకు వక్క పండు ఇవన్నీ కూడా పెట్టేసి ఇవ్వచ్చండి ఇలా పెట్టిన ఈ తాంబూలాన్ని ఏం చేయాలండి అని మళ్ళీ అడుగుతారేమో అమ్మవారికి పెట్టిన తాంబూలన్నీ మనమే ఉంచుకోవాలండి నేనైతే ఈ రోజున అమ్మవారికి చీరతో పాటుగా నేను అమ్మవారికి తాంబూలం అయితే ఇస్తున్నాను ఎందుకంటే నేను చేసుకోబోయే లాస్ట్ డే ఇదే కదండి అందుకని నేను అమ్మవారికి ఈ రోజునే చీరనైతే అయితే పెడుతున్నాను తర్వాత అమ్మవారికి నేను ఇక్కడ పూర్ణ ఫలం అయినటువంటి కొబ్బరికాయని కూడా నివేదన చేస్తున్నానండి అయితే ఈ కొబ్బరికాయని కూడా రోజు కొట్టాలని అయితే ఏమీ లేదండి మీ దగ్గర ఉన్నప్పుడు కొట్టచ్చండి నేనైతే ఈ రోజున అమ్మవారికి కొబ్బరికాయని కూడా నివేదన చేస్తున్నాను ఇంకా అమ్మవారికి దూపం వేయాలండి సాంబ్రాణితో కానీ గుగ్గులంతో కానీ అమ్మవారికి ఎక్కువగా దూపం అయితే ఇవ్వండి అలాగే ఈరోజు అమ్మవారికి పంచహారతిని సమర్పిస్తున్నానండి ఇలా అమ్మవారికి ఆరతను సమర్పించేటప్పుడు మీకు ఏమైనా పాటలు ఏమైనా వస్తే పాడండి లేదంటే నేను ఇక్కడ బుక్లో చూపించిన గీతాలు చూపించాను కదండి అవైనా సరే మీరు పాడుకోవచ్చు ఇలా నీరాజనం సమర్పించిన తర్వాత అమ్మవారికి నేను దిష్టిని కూడా తీస్తున్నానండి లాస్ట్ డే అమ్మవారికి తప్పనిసరిగా దిష్టి అయితే తీయాలి అది కూడా చూపిస్తాను దానికన్నా ముందుగా కొద్దిగా అక్షంతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీకు ఉన్న కష్ట సుఖాలు అన్నీ కూడా ఆ అమ్మవారికి చెప్పుకుంటూ ఆ అమ్మవారిని ప్రార్థించండి అమ్మ నాకు ఈ సంవత్సరం మీ పూజ చేసుకునే అదృష్టాన్ని కల్పించావు మళ్ళా వచ్చే సంవత్సరానికి దీనికన్నా ఇంకా బాగా మిమ్మల్ని పూజించుకునే శక్తి సామర్థ్యం అవకాశం ఇమ్మని నేను ఆ అమ్మని అయితే కోరుకుంటానండి నేను అదే చెప్తున్నాను ఇక్కడ అంటే ఇది లాస్ట్ డే మనం కోరుకోవాలి నేను ఇదే లాస్ట్ డే కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను మీరైతే దసరా నవరాత్రి రోజున అమ్మవారికి చెప్పుకోండి అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ సంవత్సరం మాకున్న శక్తి కొలది మమ్మల్ని పూజించ తల్లి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకునే అదృష్టాన్ని కల్పించమంటే ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరానికి ఒక స్థాయి అంటే ఒక మెట్టు పైకి ఎదగాలని దానికి అర్థం అంటే మనం జీవితంలో ఒక మెట్టు పైకి ఎదిగితే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరుతాయి కదండి దాన్ని బట్టి అమ్మవారికి పూజ అనేది ఇంకా బాగా చేస్తాం కదా ఆ అర్థంలో కూడా వస్తుంది ఇలా నమస్కరించుకొని మగవారైతే సాస్తాక నమస్కారం చేయండి అది ఆడవారైతే పైన కూర్చొని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ ఉంది కదండి ఈ కుంకుమ కొద్దిగా తీసుకొని మీ నుదుటిన అలాగే తాళుబొట్టుకి అలాగే నుదుటి పైన కూడా పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షంతులు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సిరస్సు పైన వేసుకోవాలి ఇంకా లాస్ట్ అంత పూజ అంతా పూర్తయిన తర్వాత లాస్ట్లో నేను అమ్మవారికి దిష్టినైతే అయితే తీస్తున్నానండి ఇక్కడ నేను ఎర్ర నీళ్ళతో అమ్మవారికి దిష్టి అయితే తీస్తున్నాను ఆ అమ్మకి తగిలిన దిష్టి అంతా కూడా పోవాలి ఆ అమ్మ ఎప్పుడు కూడా భక్తుల్ని అనుగ్రహించాలి అని అనుకుంటూ దిష్టి అయితే తీసేయండి ఇక్కడ ఎర్ర నీళ్ళు అంటే కొద్దిగా వాటర్లోని కొంచెం సున్నం అలాగే పసుపు వేసుకుంటే ఎర్ర నీళ్ళు తయారవుతాయండి అయితే నా దగ్గర సున్నం లేదు అందుకని నేను నా దగ్గర ఉన్నటువంటి కుంకుమ తీసుకొని నేను ఇలా వాటర్లో కలుపుకున్నానండి నేను ఈ విధంగానే నేను ఆర్తనైతే ఇచ్చాను తర్వాత ఈ వాటర్ని మీరు ఎవరు తక్కిన ప్లేస్లో వేసేయచ్చండి ఈ విధంగా లలితాదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి ఇంకా తర్వాత మనకి నవరాత్రిలో రెండు రోజులు మిగిలాయి కదండి అంటే ఇరవై రెండో తేదీన అక్టోబర్ ఇరవై రెండో తేదీన దుర్గాదేవి అమ్మవారి అవతారంలో దర్శనమిస్తారండి ఇంకా అక్టోబర్ ఇరవై మూడో తేదీన మనకి దుర్గాదేవి అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనమిస్తారు ఉదయం వేళల్లో మహిషాసుడు దేవి రూపంలో దర్శనమిస్తారండి ఇంకా మధ్యాహ్నం వేళల్లో రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు అయితే మీరు ఇరవై రెండో తేదీన దుర్గాదేవి అమ్మవారిని పూజించండి ఇంకా ఇరవై ఇరవై మూడో తేదీన మీరు ఇద్దరు అమ్మవారిని మేము ఒకే రోజు చేసుకుంటామండి అని అనుకుంటే ఒక రే ఒకే రోజు మీరు పూజనైతే చేసుకోండి లేదు అని అనుకుంటే ఇరవై మూడో తేదీన మీరు మహిషాసుర దేవి అమ్మవారిని పూజించి ఇరవై నాలుగో తేదీన రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించవచ్చండి ఎందుకంటే కొంతమంది ఇరవై మూడో తేదీన కొన్ని ప్రాంతాల్లో ఇరవై మూడో తేదీన దసరా జరుపుకుంటున్నారండి మరికొన్ని ప్రాంతాల్లో ఇరవై నాలుగో తేదీన జరుపుకుంటున్నారు కాబట్టి మీరు ఈ విధంగా పూజనైతే చేసుకోవచ్చు అయితే ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలి అని అంటే నేను లాస్ట్ ఇయర్ నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశానండి అప్పుడు కూడా ఈ అవతారాల్లో సంబంధించిన పూజా విధానాలే నేను చెప్పాను అయితే డేట్లు ఒక్కటే మారాయండి పూజా విధానం అంతా కూడా ఒక్కటే ఉంటుంది అందుకని మీరు నేను వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే పూజ అంతా అయిన తర్వాత పీఠాన్ని ఎలా కదపాలి అమ్మవారిని ఎలా తీయాలి అనేది కూడా నేను వీడియోస్ చేసి పెట్టానండి ఆ వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడండి మీరు ఏమీ కన్ఫ్యూజ్ అయితే అవనవసరం లేదు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఏ టైంలో అయినా సరే మీరు నన్ను అడగొచ్చండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇంకా అమ్మవారికి నేను నిమ్మకాయల దండనైతే వేయలేకపోయానండి అంటే నేను ఎప్పుడు కూడా దుర్గాష్టమి అంటే దుర్గాదేవి అమ్మవారి అవతారంలో ఉన్నప్పుడు నేను అమ్మవారికి నిమ్మకాయల మాలని సమర్పిస్తానండి అంటే అక్టోబర్ ఇరవై రెండో తేదీన నేను నిమ్మకాయల మాలని సమర్పించాలనుకున్నాను కానీ అవ్వలేదు కదా మీరైతే రేపు అమ్మవారికి నిమ్మకాయల దండని సమర్పించండి ఎందుకంటే దుర్గాదేవి అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారు ఉగ్ర రూపం కదండి అందుకని అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించాలి అయితే ఈ మాలను ఎన్ని రోజులు ఉంచాలి అని అంటే నెక్స్ట్ డే మనకి రా మహిషాసురు దేవి అమ్మవారు కూడా ఉగ్ర రూపమే అందుకని ఆ మాలను అలా ఉంచి వచ్చండి ఇంకా తర్వాత రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అంటే ఆ రోజే దసరా మనకి ఆ రోజు కూడా మీరు ఈ నిమ్మకాయల మాలను ఉంచేయండి లాస్ట్లో వేటానికి కదిపేటప్పుడు అప్పుడు ఈ నిమ్మకాయల మాలను అయితే తీయండి అయితే ఇవన్నీ కూడా నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ వీడియోస్లో చెప్పాను ఒకసారి మీరు వీడియోస్ చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు చేసుకున్న పూజా ఫొటోస్ నాకు పంపించాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి పంపించండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఏడవ రోజున లలితాదేవి అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి మీకు నా వీడియోస్ నచ్చాయి నేను చెప్పే విధానం నచ్చింది అని అనుకుంటే వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్